మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. వైసీపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ శాసన మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాజధానిని మార్చాలని చూస్తున్న సీఎం జగన్ కు ఇది పెద్ద దెబ్బే. అయితే ఎట్టకేలకు పంతం నెగ్గించుకోవాలని చూస్తున్న వైసీపీ ఆర్డినెన్స్ రూపంలోనైనా తీసుకొస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాక దానిపై ఆర్డినెన్స్ తీసుకురావడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదీకాక అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని, బిల్లులు సజీవంగా ఉన్నప్పుడు అది సాధ్యం కాని పని అని, దాన్ని బట్టే ఆర్డినెన్స్ అనే ఆలోచనతో లాభం లేదని వివరిస్తున్నారు. అంటే సీఎం జగన్ సెలెక్ట్ కమిటీ నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మరోవైపు సెలెక్ట్ కమిటీ నిర్ణయం వెంటనే చెప్పాలని అడిగే అధికారం ఎవరికీ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక సెలెక్ట్ కమిటీ నిర్ణయం వచ్చాక బిల్లును మండలి తిప్పి పంపితే సభలో మరోసారి ఆమోదించాలి. మళ్ళీ మండలికి బిల్లు చేరుతుంది. అప్పుడు కూడా బిల్లును ఆమోదించకుండా మరో నెలపాటు హోల్డ్లో పెట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అంటే మొత్తంగా బిల్లు ఆమోదానికి సీఎం జగన్ ఖచ్చితంగా 4 నెలల పాటు వేచి చూడాల్సిందేనని తేల్చి చెప్తున్నారు నిపుణులు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.